ఉపఎన్నిక హోరు తారస్థాయి జరిగింది. ఇప్పటికే అభ్యర్థులు వారి వారి నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియలో మునిగి తేలారు. పోటీలో సై అంటే సై అంటూ ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఏ విధంగా ప్రణాళిక చేపట్టారు, అసలు ఈ నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఏ విధమైనటువంటి వ్యూహ రచనతో ముందుకు సాగుతున్నారు సార్ చెప్పండి. అసలు ఈ నంద్యాలలో ఏ విధమైనటువంటి వ్యూహ రచనతో ముందుకు సాగుతున్నారు, మీ పార్టీ స్థితి సిద్ధాంతాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నవరత్నాలు ఏదైతే డిక్లేర్ చేశారో వాటిని ప్రజలలోకి తీసుకుపోతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేయబోతారనే విషయాన్ని కూడా తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఈ ఎలక్షన్స్ లో గెలిస్తే ఎమ్మెల్యేగా నేనేం చేయబోతున్నాను, భవిష్యత్తు ప్రణాళికలు ఏంటిని కూడా చెప్పబోతున్నా. అన్ని రకాలుగా ఏమైనా కానీ కూడా మాకు సంబంధించినంత వరకు ప్రజలలో అంతకుముందు చేసినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, నేను అంతకుముందు ప్రజాసేవ సంక్షేమ కార్యక్రమాలు కానీ, శిల్పా సేవా సమితి ద్వారా చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, నందిరెడ్డి సమాఖ్య ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఆ రోజుల్లో మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు చెబుతూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తున్నాం, ప్రజలను ఓటు అడగడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే మీ పార్టీ అధ్యక్షులు నిన్న బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మీ పార్టీ అధ్యక్షుడి మీద ఒక క్రిమినల్ కేసు సొమాటోగా నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. దీని మీద మీరు అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు దాని మీద? జనరల్ గా కొన్ని మాటలు ఫ్లోలో వస్తుంటాయి ఎవరికైనా కానీ కూడా. అంతకుముందు తెలుగుదేశం నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ జగన్ గారి మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడడం, ఎందుకంటే ఎక్కువగా మాట్లాడారు. కానీ అది తప్పైతే ఇది కూడా తప్పే, ఇది తప్పనుకున్నప్పుడు అది కూడా తప్పని భావించాలి. ఎవరైనా ఫ్లోలో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు రావచ్చు, అంతే తప్ప ఎవరు కూడా వ్యక్తిగతంగా అయితే భేదాభిప్రాయం నుండి మాట్లాడాలని నా అభిప్రాయం. అంటే ఎప్పుడు భూమా కుటుంబంతో అంటే ప్రత్యర్థిగానే వస్తా వచ్చారు, ఈసారి కూడా అదే ప్రత్యర్థిగానే తయారయ్యారా? అంటే ఈ ప్రత్యర్థి రాజకీయాలు అనేది ఇంకా సాగుతానే ఉంటాయా, దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ లాంటిది ఏదైనా ఉండిద్దా? అంటే మాకు భూమానాయిరెడ్డి గారికి ఫ్రాక్షన్ రాజకీయాలు అయితే ఎప్పుడూ లేవు. రాజకీయంగా ఇద్దరికి సరిపోదు అంతే. వాళ్ళ రాజకీయం వాళ్ళది, మా రాజకీయం వాళ్ళది. వాళ్ళ వరకు వాళ్ళు రాజకీయాలు చేసుకునేవాళ్ళు, మా వరకు మేము రాజకీయాలు చేసుకునేవాళ్ళం తప్ప ఫ్రాక్షన్ రాజకీయాలు వాళ్లకు మాకు ఎప్పుడూ లేవు. అయితే ఇద్దరము ప్రత్యర్థులుగానే పోయినసారి ఎలక్షన్లో పోటీ చేయటం, మళ్ళీ కూడా ఈసారి ప్రత్యర్థులుగానే పోటీ చేయటం, అంతకుముందు కూడా కలకుండా పోటీ చేయటమే జరుగుతూ ఉంది. ఏదేమైనా కానీ కూడా రెండు కుటుంబాల మధ్యన ఈ రాజకీయ వైరం అనొచ్చు, అది కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. అయితే మీ పార్టీకి సంబంధించిన నేతల్ని పోలీసులు కావచ్చు లేకపోతే అధికార పార్టీ నేతలు బలవంతులకు బెదిరింపులకు గురి చేస్తున్నారనేది మీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజంగా అధికార పార్టీ నేతలు మీ పార్టీ నేతలపై కానీ మీ కార్యకర్తలపై కానీ ఒత్తిడి చేస్తున్నారా, బలవంతులు అలాంటివి ఏమైనా చేస్తున్నారా? ముఖ్యంగా మననే ముగ్గురు కౌన్సిలర్స్ నలుగురు కౌన్సిలర్స్ మీద రైడ్ చేయడం జరిగింది. మారణాయుధాలు ఉన్నాయి, బాంబులున్నాయి, కత్తులు కటార్లు ఉన్నాయి అని చెప్పి కూడా ఈ మధ్యనే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ఒక బీసీ నలుగురు మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా డబ్బు ప్రలోభాలు చూపించి, డబ్బు ఎర్ర చూపించి మ్యాక్సిమం ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేయాలో అన్ని రకాలకు గురి చేస్తున్నారు. అదేవిధంగా పోలీసులతో ఎంతవరకు జులుం ప్రయత్నం చేయాలని చేస్తూ ఉన్నారు, బెదిరింపుల కార్యక్రమం చేస్తూ ఉన్నారు, అధికారులతో ఒత్తిడి తీసుకొస్తున్నారు, రకరకాలుగా ప్రలోభాలు సృష్టించి కోట్ల రూపాయలతో నాయకులు కొనుగోలు చేస్తున్నారు. నంద్యాలలో మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారు, అదేవిధంగా రానున్న రోజుల్లో ఎటువంటి మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు? మెజారిటీ గురించి నేనైతే మాట్లాడడం లేదు, కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం ఇప్పటికే మాకు మెజారిటీ 50,000 దారుతుంది, 60,000 దారుతుంది అని చెప్తున్నారు. మరి 50,000 దారుతుంది, 60,000 దారుతుంది ప్రజలు చెప్తారు. ప్రజా తీర్పు 100 రూపాయలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మేముగిన మెజారిటీ అని మాటలు మాట్లాడితే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, నాయకులు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా గెలుస్తాననే చెప్తాను తప్ప ఇంత మెజారిటీ అంత మెజారిటీ ఎప్పుడు చెప్పను, 100 రూపాయలు గెలుస్తాం దాంట్లో. ఇవి శిల్పమోహన్ రెడ్డి చెప్తున్న మాటలు. రానున్న రోజుల్లో అంటే ఈ ఎన్నికల్లో ఏ విధంగా మలుపు తిప్పుతాయో లేదంటే అధికార పక్షానికి ఓ గట్టి సవాళ్లే విసురుతాయో అనేది వేచి చూడాల్సింది. మరి కెమెరా పర్సన్ ఇనామ్తో న్యూస్ ఇండియా టీవీ నంద్యాల నుంచి.